సార్ అశ్విన్ గారు మీరు జాయిన్ అయ్యాకే ఒక లక్కీ మస్కట్ అనుకోవచ్చు వైజయంతికి ఆ ఎవడ సుబ్రహ్మణ్యం గాని తర్వాత మహానటి గాని ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా గాని ఎగ్జాక్ట్లీ ఉల్టా కూడా అనుకోవచ్చు వాళ్ళు వచ్చిన తర్వాతే నాకు ఛాన్సెస్ వచ్చాయి లేకపోతే నేను లిటరలీ ఏదో స్క్రిప్ట్ తిరిగి పట్టుకుని ఏదో చేస్తుండే ఎక్కడికి వెళ్ళినా నా స్క్రిప్ట్లు ఎవరికి అర్థం కాకుండే సో నా ఫస్ట్ సినిమాకి అంత ఎక్స్పెరిమెంటల్ సినిమా ప్రొడ్యూస్ చేసి మహానటి సినిమా కూడా కంప్లీట్లీ ఎవరు వేరే ప్రొడ్యూసర్ అది టచ్ చేసే ఛాన్సెస్ తక్కువ ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ కింద బడ్జెట్ అని అది కూడా వాళ్ళు ఓకే చేసి దాంతో ప్రభాస్ గారి సినిమా కూడా చాలా చాలా బిగ్ థింగ్ అది కూడా ఓకే చేసి నేను ఇది ప్రొడ్యూస్ చేస్తానన్న సపోర్ట్ చేసి సో నా నా లక్ చేంజ్ అని అనుకోరు.